బ్యాక్ జగన్నాథం గారు ఇందాక మనం డిస్కస్ చేస్తున్నాం, కానీ మీరు సూటిగా విపక్షాలను ప్రతిపక్షాలను ప్రశ్నిస్తా ఉంటున్నారు, కానీ ప్రతిపక్షాలు చేసిన విమర్శలకు సూటిగా సమాధానం చెప్పట్లేదు అనేది వాళ్ళు చెప్తున్నది. ఉద్యోగాల విషయంలో కూడా ఉద్యోగాల విషయం మాట్లాడడం జరిగింది. ఉద్యోగాల విషయంలో డబుల్ పెట్టడం లేదా చాలా దగ్గర ఇంకా డివిజన్స్ పూర్తి కాలేదు. ఇదమిధంగా సంఖ్య మనం ఉజ్జాయింపుల సంఖ్య ఒక లక్షన్నర మనకు రావచ్చు అనుకున్నాం. మనం లక్షనో 110,000 20,000 ఎంత మొత్తం అది మన అసెస్మెంట్ ఉజ్జాయింపు ఉద్యమకాలంలో ఇవి మనకు వస్తాయని. జరిగింది ఏంది, ఇప్పుడు వీటన్నిటికీ లేదా ఒక ప్రొసీజర్ ఉంటుంది పంచుకోవడం, వీటన్నిటికీ లేదా స్పష్టంగా విభజన చట్టాలు అవి పెట్టారు. ఇక్కడ ఇబ్బందులు అవుతుంది. ఇప్పుడు స్థానికత వచ్చినప్పుడు లేదా అకార్డింగ్ టు ది 371 తర్వాత ఈ 6-point ఫార్ములాలో ఎక్కడైతే అంటే 4 ఏళ్ళు వరుసలు చదువుకుని ఉన్నారు ఎవరైనా కానీ అది స్థానికత అన్న. అగైన్ ది ప్రాబ్లం, అసలు తెలంగాణ ఉద్యమానికి నాందేంది, ఆంధ్ర ఏరియా నుంచి ఎంక్రోచ్మెంట్ ఆంధ్ర వాళ్ళ నుంచి వచ్చి దూసుకుపోతున్నారు అనేది కదా. అటువంటి అప్పుడు వాళ్ళకి ఇప్పుడు రైట్ వస్తుంది ఏమంటే మేము 4 ఇక్కడ ఉన్నాం 4 సంవత్సరాలు చదువుకున్నాం మేము కూడా స్థానికులు ఏమంటే ఇట్స్ ఎ వెరీ కాంప్లికేటెడ్. దీనికి లేదా గతంలో ముల్కి రూల్స్ ఉంటాయి, ముల్కి రూల్స్ నిజాం కాలం నుంచి వచ్చినాయి. దాంట్లో ఏంటంటే ముల్కి అంటేనంటే ఇది నేట్ ఆఫ్ ఎనీ సచ్ ప్లేస్ అక్కడి నుంచి సర్టిఫికేట్ తేవాలి. అంటే దట్ ఒకటేమో తెలంగాణ వారికి గుర్తిస్తారు, రెండోది ఇవర్ జోనల్ వ్యవస్థ గురించి మళ్ళీ చర్చలోకి వస్తుంది కాబట్టి ఇప్పుడు నిన్న ఒకటి చెప్తున్నారు, స్థానికతలో మార్పులు అవసరం, శాస్త్రీయ పద్ధతిలో ఉండాలి ఎక్కువ. రామ్మోహన్ గారు అడిగిందానికి ఉద్యోగాల విషయంలో దీంట్లో ఎక్కడెక్కడైతే తర్వాత ఉద్యోగాలు సంపాదించడం అనేది అన్ని ఒకదానికి ఒకటి లింక్ అయి ఉంటాయి. ఇప్పుడు ఆ ఉద్యోగాలు వచ్చేసరికి లేదా ఎక్కడెక్కడైతే అపాయింట్ చేయగలిగిన పరిస్థితులు ఉండవు అక్కడంతా అపాయింట్ చేస్తే వెళ్ళాం. దాదాపు ఒక 60,000 ఉద్యోగాలకు ఈ రోజు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇచ్చింది ఎంతమంది డిఎస్సీ ఎన్నిసార్లు పోస్ట్పోన్ అయ్యింది, పెళ్లిళ్ళు చేయకుండా ఊర్లలో అయిపోతున్నారు, పెళ్లిళ్ళు చేయకుండా ఊర్లలో సభ్యులుగా ఉన్నారు. ఎంతమందికి మీరు ఉద్యోగాలు ఇచ్చారు, ఎంతమంది కొలువులు ఎక్కిరు చెప్పండి ప్రజలకు. ఎంతమంది కొలువులు ఎక్కిరు తెలంగాణ, మీరు అసెంబ్లీలో ఏం చెప్పారు, 107,000 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి గణాంకాలు తీసుకున్నాకనే చెప్పారు. చెప్పిన తర్వాత ఇంకా గణాంకాలు తీసుకోవాలి ప్రొసీజరల్ డిలే మూలాన లేదా లక్ష పక్కదోవ పట్టిస్తున్నారు, ఇద్దరు విమర్శించుకుంటున్నారు. మొత్తానికైతే మభ్య పెడుతున్నది, పక్కదోవ పట్టిస్తున్నది వాస్తవం. ప్రభుత్వం తెలంగాణ తెలంగాణ స్పష్టంగా చెప్తూనే ఉన్నాను ఇచ్చే వరకు ఉద్యోగం ఇప్పుడు తెలంగాణ ఉద్యమం మొత్తం కూడా సాగింది ఉద్యోగ నియామకాలు, తర్వాత మన నీళ్లు మన నిధులు అనేవి. మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు పక్కకు పెట్టి ప్రజల దుస్తులు లేనటువంటి మీకు ఇష్టం ఉంటే ఏదైనా చేస్తాము, జిల్లాలు ఏర్పాటు చేశారు, ఇంకేదేదో చాలా చేశారు. మీరు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ ఉద్యోగాల నియామకం అనేది ఎప్పుడో వీళ్ళు భర్తీ చేయడానికి అవకాశం ఉంది. అది టెక్నికల్గా తర్వాత సాకులు చెప్పడం తప్ప ఇంకోటి కాదు. ఏదో పేరుతోటి వాటిని భర్తీ చేయకుండా కాలయాపన చేసేటువంటి టెక్నిక్ వాళ్ళు ఉపయోగిస్తూ ఉన్నారు తప్ప ఆ భర్తీ చేయాలనే ఆలోచన మాత్రం ఉంటే ఎప్పుడూ అయిపోయేది. కాబట్టి ఏంటంటే మీరు తెలంగాణ ప్రజలకు కానీ నిరుద్యోగులకు కానీ తర్వాత పేద ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు రైతాంగానికి ఇచ్చినవి 3 ఎకరాల భూమి కానీ లేకపోతే 2 బెడ్రూమ్ ఇల్లు కానీ
తర్వాత ఏంటంటే వైద్యం విద్య పట్ల మీరు ఇచ్చినటువంటి హామీలు అవుతున్నాయి, ఇవి పూర్తిగా నిర్లక్ష్యం చేయబడతా ఉన్నాయి. రైట్, అంటే మరో అంశం కూడా వెళ్దాం. అంటే ఈ రోజున జోనల్ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నారు, గతంలో జోనల్ వ్యవస్థను అసలు పూర్తిగా రద్దు చేయాలని చెప్పిన మాట్లాడిన సందర్భం. కానీ ఇప్పుడు జిల్లా స్టేట్ క్యాడర్లు మాత్రమంటే ప్రయోజనాల కన్నా అంటే ఇబ్బందులే ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇవి నాలుగు కేటగిరీలుగా చేయాలంటూ కొన్ని ప్రతిపాదనలు కూడా చేస్తున్నారు, దాని మీద కమిటీ వేస్తామని చెప్తున్నారు. రైట్, ఎంతవరకు భవిష్యత్ తెలంగాణకు ఎటువంటి బాటలు పరుస్తుంది అనుకోవచ్చు ఈ జోనల్ వ్యవస్థ? ఇప్పుడు జోనల్ వ్యవస్థ అనేది 6 జోన్స్ గా ఉంటే మంచిది. 5 జిల్లాలకు 1 జోన్ ప్రకారంగా, హైదరాబాద్ ప్రత్యేకంగా స్పెషల్ జోన్గా. తర్వాత ఏంటంటే జోనల్ వ్యవస్థ వల్ల ఏంటంటే చాలా మందికి న్యాయం జరుగుతుంది, అది కూడా శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో చేయాలి. ఈ జోనల్ వ్యవస్థ నిర్మాణం చేయడం, దాన్ని అమలు చేసే ముందు అన్ని పక్షాలను కూడా పిలిచి ప్రతిపక్షాలని వాళ్ళ సలహాలు కూడా తీసుకోవాలి. తర్వాత ఏంటంటే సంఘాలను కూడా, ఆ సంఘ నాయకుల యొక్క సలహాలు, ప్రతిపక్షాల యొక్క సలహాలు తీసుకొని ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతుల్లో 6 జోన్స్గా ఏర్పాటు చేసి ఆ ప్రకారంగా పోతే ఏంటంటే అందరికీ న్యాయం జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఆ పద్ధతుల్లో ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉందా? ఇప్పుడు వాళ్ళు కమిటీ వేస్తా ఉన్నారు, ఆ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, తర్వాత దాని మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళ కాదా అని పరిశీలించుకోవాలి. ముందు మాత్రం ఒక ఎక్సర్సైజ్ చేయాలి, అందరినీ సంప్రదించి చక్కగా చేసినట్టయితే అందరికి ఉపయోగకరం. ఇప్పుడు ఈ జోనల వ్యవస్థ ఏదైతే ఉందో ముందు నుంచి కూడా మరి ఈ ప్రభుత్వము రద్దు చేయాలనుకున్నటువంటి ఆలోచన దురాలోచన ఉండే, మళ్ళీ ఇప్పుడు తిరిగి ఆలోచించింది, సరే జోనల్ వ్యవస్థ కావాలి. జోనల్ వ్యవస్థ కావాలంటే అసలు అంతకంటే మొదలు 31 జిల్లాలు ఏవైతే ఏర్పడ్డాయో, అంటే మిగతా 10 జిల్లాల నుంచి 21 జిల్లాలు ఏర్పడేటప్పుడు ఆలోచించవలసినటువంటి అవసరం ఉండేది ప్రభుత్వానికి. ఆనాడు లేదు. అంటే 371D కింద మరి కేంద్ర ప్రభుత్వానికి నేను ఇప్పుడు రాస్తా, అంటే కేంద్ర ప్రభుత్వంతో అనుమతి కోరుకుంటా, ఇప్పుడు ఎందుకు ఆలస్యం? డిలే కావడానికి కారణం రెండో విషయం ఏంటంటే, రామ్మోహన్ రెడ్డి చెప్పినట్టు జగన్నాథరావు గారికి కూడా అర్థమైపోతుంది, నిధులు విధులు నీళ్ల విషయంలో మనం పోరాటం సాగినప్పుడు మరి ఉద్యోగాల గురించే కదా తెలంగాణ ఆత్మ బలిదానం అయిపోయినారు. అయితే 107,000 ఉద్యోగాలు మరి ఎందుకు మీరు ఈనాడు స్పష్టంగా శ్వేతపత్రాన్ని ప్రకటించలేదు? రెండవది, నీళ్ల విషయంలో జరిగినప్పుడు 1 కోటి ఎకరాలకు భూమి సాగుబడిలోకి తెస్తాను, మరి 8 ఎకరాలకు సాగుబడిలోకి తెచ్చారు? అది కూడా చెప్పాలి కదా, అది చెప్పరు ఇది చెప్పరు. ఇక రెండో విధానం, ఏ రకంగానే అయితే వీళ్ళు చేస్తున్నటువంటి ప్రాజెక్టులు అంటే ఎన్నికల వాగ్దానం లేనటువంటి విషయాలను మరి పెట్టుకొని అవి కూడా ఏమైనా పూర్తి చేసినారా? డబుల్ బెడ్రూమ్ కార్పొరేషన్ ఎలక్షన్స్లో డబుల్ బెడ్రూమ్ డిక్లేర్ చేశారు, అంటే 262,000 ఇండ్లు కడతామన్నారు. అసలు మీరు కేవలం 12,000 ఇండ్లు కంటే ఎక్కువ కట్టినట్టు పాపాన లేదు, అంటే 250,000 ఇండ్లు కట్టాలి కదండి, 250,000 ఇండ్లు కట్టాలి కేంద్ర ప్రభుత్వం 92,000 ఇండ్లు మరి 110,000 ఇండ్లు అంటే సుమారు కేంద్ర ప్రభుత్వం 200,000 ఇండ్లు ఇచ్చింది, మరి మీరు ఒక్క ఇల్లైనా కట్టారు అంటే ఈ ప్రభుత్వం నేను అనేది ఏంటంటే మాటలకు చేతలకు చాలా పొంతం లేదు, వాళ్ళు ఇష్టానుసారంగా నడుపుతున్నారు. కాబట్టి జోనల్ వ్యవస్థ తిరిగి జోనల్ వ్యవస్థ రావడం అనేది మంచిదే, అది కేంద్ర ప్రభుత్వంతో అనుమతితో రావాలి, అది మనం. రెండోది ఉన్నత స్థాయి కమిటీ, మీరు వినండి ఒక్క విషయం, ఉన్నత స్థాయి కమిటీ వేసారు, ఉన్నత స్థాయి కమిటీ మీ మంత్రివర్గంతో ఇస్తారా లేకపోతే అధికారులతో ఇస్తారా లేకపోతే యూనియన్ల? అంటే అందు గురించి ఏం చేయాలంటే మీరు ఆలోచన గురించి అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలి. మరో పక్క ఇంట్రెస్టింగ్ అంశం, అధ్యక్షుడిగా రాహుల్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిగా తెలంగాణ తెలంగాణ పర్యటన అంటే తెలంగాణ నుంచుకోవడం జరిగింది, ఎందుకని ఎందుకని తెలంగాణ నుంచుకున్నారు, దానికన్నా ప్రత్యేకమైన కారణాలు ఏమైనా ఉన్నాయా? ముఖ్యంగా గతంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు కూడా మెదక్ పార్లమెంట్ నుంచి తను కాంటాక్ట్ చేసి భారతదేశానికి ప్రధాని కావడం జరిగింది. ముందు నుంచి కూడా BHEL ఎక్స్పాన్షన్ గానీ, అక్కడ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ శంకర్పల్లె గానీ, పటన్ చెరువు ఇండస్ట్రియల్ ఏరియా ఎక్స్పాన్షన్ గానీ, ఇవన్నీ కూడా బాగా పెద్ద ఎత్తున అభివృద్ధి చెందినాయి. కాబట్టి కాంగ్రెస్ కుటుంబానికి, కాంగ్రెస్ పార్టీకి, మన తెలంగాణ ప్రాంతానికి చాలా అనుబంధం చాలా ముందు నుంచి ఉంది. రాహుల్ గాంధీ గారు ఆదిలాబాద్లో రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటే 10 కిలోమీటర్లు పాదయాత్ర చేసిండు ఆదిలాబాద్కి వచ్చి, నిర్మల్ ఆదిలాబాద్ జిల్లా నిర్మల్, నేను కూడా తనతో పాటు ఉన్నాను. ప్రతి ఇంటికి వెళ్ళి, ప్రతి పేదవాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ సతీమణులను కుటుంబ సభ్యులు ఓదార్చి వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా రిక్రూట్మెంట్ చేయాలి, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు మీరు నిలబెట్టుకోవాలి అని చెప్పి సంగారెడ్డిలోకి వచ్చేసి అక్కడ ఒక మీటింగ్లో పాల్గొనడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ లోపల రాహుల్ గాంధీ గారి నాయకత్వం లోపల
ఖచ్చితంగా ప్రభుత్వం వస్తుంది. కానీ కాంగ్రెస్ అధినాయకత్వానికి తెలంగాణపై ప్రత్యేక దృష్టి ఉంది అన్న భావన ఎంతవరకు ప్రజల్లోకి వెళ్తుంది అనుకుంటున్నారు కాంగ్రెస్ నాయకులు? ఖచ్చితంగా అటువంటి పరిస్థితులు ఉన్నాయా ప్రస్తుతం? ఖచ్చితంగా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని ప్రకటించడం మేము ఎన్నికల్లో మొట్టమొదటి సంతకం దానిపైన పెడతామని గతంలో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా అధికారం రాగానే ఉచిత విద్యుత్ ఇస్తామన్న మాట జరిగింది. ఉచిత విద్యుత్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా 1 లక్ష రూపాయల వరకు కూడా ఉచిత విద్యుత్ ఇచ్చిన దాని మీద ఒక్కొక్క రైతుకు యావరేజ్ నేను లెక్కలు తీపించినాను ఇది విద్యుత్ అధికారులతో 1 లక్ష రూపాయల వరకు కూడా రుణమాఫీ జరిగింది. ఏది రుణమాఫీ కాదు, విద్యుత్ పైన మాఫీ లోపల 1 లక్ష వరకు వాళ్ళకి బెనిఫిట్ జరిగింది అన్న విషయం కూడా తెలుసు. నిరుద్యోగులకు కూడా మేము 3,000 రూపాయలు విధిస్తాం. ఎక్కడైతే ఇంద్రమ్మ ఇంటి ఇచ్చినామో గతం లోపల ఇంకొక అదనపు రూమ్ కట్టిస్తాం. ప్రతి రాష్ట్రంలో కూడా శక్తి అనే ఒక గ్రూప్ తయారు చేసినాడు. నేనే తెలంగాణ రాష్ట్ర యువ ఎమ్మెల్యేల గ్రూప్ కి కన్వీనర్ గా నన్ను అపాయింట్ చేసినారు. మేము బూత్ స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ కూడా జాబితాలు తయారు చేసి గ్రామ గ్రామాన నిర్వహణ ప్రచారం బాధ్యతలు చేపట్టి కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా 2019లో రంగారెడ్డి గారు రాష్ట్రంలో టీఆర్ఎస్ ఎంఐఎం అంతర్గత అదేంటది ఒప్పందం కానివ్వండి లేకపోతే టీడీపీ బీజేపీ దోస్తీ కానివ్వండి ఇవన్నిటి మీద రాహుల్ వస్తారు నిలదీస్తారు ఖచ్చితంగా తెలంగాణలో మళ్లీ ప్రాభవం మొదలవుతుంది అనేది వారి నమ్మకంగా ఉంది. రైట్, మీరే ఉంటారు. రాహుల్ గాంధీ ఆయన కొత్తగా రాజకీయాలకు వచ్చిన వాడు కాదు, ఇప్పటికో 15 సంవత్సరాల నుంచి ముఖ్యమైనటువంటి పాత్ర నిర్వహిస్తా ఉన్నాడు. ఆయన ముందేందనంటే సమస్యలపైన అవగాహన పెంచుకోవాలి. రెండోది తన పార్టీలు విధానాలు ప్రజలని ఆకట్టుకునే విధంగా ఉన్నాయా, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉన్నాయా, లేకపోతే ఎట్లా ఉన్నాయనే చూసుకోవాలి. పార్టీ మీద కూడా పట్టు అనేది ఆయన సంపాదించాలి. ఈ 3 అంశాల్లో ఆయనకు సరిగ్గా ఉన్నట్టుగా లేదు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు కన్సల్టెన్సీని పెట్టుకున్నాడు ఆయన్ని, ఒక కన్సల్టెన్సీ చెప్పిన ప్రకారంగా ఏదో నడుస్తా ఉన్నాడు. అందుకనే రాహుల్ గాంధీ ఇక్కడ వచ్చి ఏదో 4 మాటలు చెప్పినంత మాత్రంలో తెలంగాణ రాష్ట్రం దేశం మొత్తం అనేది కాదు, కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాలు సరిగ్గా ఉన్నాయా లేవా అనేది ఆత్మపరిశీలన చేసుకోవాలి. వాళ్ళు గతంలో అధికారంలో ఉన్నప్పుడు మనం ఏం పొరపాట్లు చేశాము, మన యొక్క వైఫల్యాలు ఏంటి, వాటికి కూడా వాళ్ళు ప్రజలకు క్షమాపణ చెప్పాలి, ప్రజలకు నమ్మించాలి. ఆ రకమైనటువంటి పద్ధతుల్లో వాళ్ళు పోతే తప్ప కేవలం ఏదో ఆయన చాలా సార్లు రాహుల్ గాంధీ ఇక్కడికి వచ్చారు, ఇప్పుడు రావటం వల్ల అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత రావటం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా ఏమంటారు? ఒక విషయం అయితే స్పష్టంగా ఉంది, సరే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి సోనియా గాంధీ తప్పుకొని రాహుల్ గాంధీ చేతుల్లో పెట్టదలుచుకున్నారు అధ్యక్షతన. కాబట్టి అధ్యక్షునిగా ఉన్నటువంటి సందర్భంలో మరి దేశ పర్యటనలో చేస్తున్నప్పుడు ఆయన మొదలు ఈ తెలంగాణ ఎన్నుకోవడం అనేది ఆయనకు జరిగింది, అలా పార్టీ నిర్ణయం అని దాంట్లో మేము జోక్యం చేసుకోం. కానీ రాహుల్ గాంధీ అధ్యక్షుడు అయినా కూడా అసలు ఆయన ఊహించిన కలలు మాత్రం పూర్తి కావు. ఎందుకంటే మునిగే పడవ కాంగ్రెస్ పార్టీ, ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో మళ్ళా ఇప్పుడున్న పరిస్థితుల్లో వచ్చే ఎలక్షన్ 2019లో ఎన్నికల్లో గెలవదనే విషయం స్పష్టత తేలిపోయింది. కాబట్టి తెలంగాణ విషయంలో అతను ఎందుకంటే ఇందిరాగాంధీ ఇక్కడ ఎమర్జెన్సీ తర్వాత గెలిచింది కాబట్టి ఆశలు ఉండవచ్చు అంతే, కానీ అధికారంలోకి వస్తానని మాత్రం ఈ రాహుల్ గాంధీ కలలు ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకతను పూర్తిగా మేము క్యాష్ చేసుకుంటాం, పూర్తిగా తమకు అనుకూలంగా మార్చుకుంటాం అనేది వారి పూర్తి విశ్వాసంగా ఉంది. సరే, ఏ రాజకీయ పార్టీ లేదా వాళ్ళు ఆ విధంగా ఆలోచించడం తప్పేదే, వాళ్ళు ఆ విధంగా ఉంటుంది. అల్టిమేట్లీ ప్రజలు డిసైడ్ చేయాలి. ఇక్కడ ఒకటి ఏంటంటే కన్సల్టెంట్స్ ద్వారా పనిచేసే వాళ్ళు ఎప్పుడు కామన్ మాన్ యొక్క భావన తెలియదు వాళ్ళకు. కాబట్టి ఏంటంటే ప్రజల యొక్క వీడిని అర్థమేం చేసుకుంటారు వాళ్ళు. యువర్ మోర్ డిపెండింగ్ అని మేము కూడా చూసే ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ కూడా చూసాను. చేసినప్పుడు ఎంతసేపు లేదా దెర్ ఇస్ అ వాయిడ్ బిట్వీన్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇన్ఎక్స్పీరియన్స్. సో ఈ ప్రిఫర్ ఏదో కంప్యూటర్ బాయ్స్ పెట్టుకొని చేస్తే అయితే అనమాట కాదండి, మన దేశం ఇంకా అంత డెవలప్ కాలే. గోయింగ్ టు డీప్ ఇన్ టు ది సామాన్య ప్రజానికానికి ఉన్న ఇది సమస్యలకు. ఇప్పుడు ఇందిరాగాంధీ గారు ఆనాడు గరీబీ హటావ్ అని బ్యాంక్స్ నేషనలైజ్ ఇటువంటి చిన్న చిన్న ఏంటంటే ఒక మూవ్ ఏంటంటే సామాన్య ప్రజానికానికి ఆర్థిక వ్యవస్థను దగ్గర తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. అందుకనే ఆ రోజులు అనుకోండి ఇప్పుడు కూడా జనం పేరు మర్చిపోయింది. అది కాకుండా ఈనాడు విడిచిపెట్టి మీరు నేల విడిచి సాము చేసిన పద్ధతి లేదా? ఇప్పుడు మనం ఏమైంది నంద్యాల ఎన్నికలో ఆ ఎన్నికల్లో కన్సల్టెంట్స్ యొక్క ఇది ఇప్పుడు యాదృచ్ఛికంగా గెలిచిన దీన్ని పట్టుకుని ఫలానా వ్యక్తి కన్సల్టెంట్ కాబట్టి ఏంటంటే రాహుల్ గాంధీలో రంగారెడ్డి గారు అంటే సమూలమైన మార్పు రావాల్సి ఉంది. ఎందుకంటే మేము కూడా దగ్గర ఉండి రామోహన్ రామోహన్ ప్లీజ్ దగ్గర ఉంటే సంబంధించిన వాళ్ళం కాబట్టి ఏంటంటే అతడిని ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదా లీడర్షిప్ లేదా ఫర్నెస్ తెచ్చుకోవాలి.
ప్రజలకు దగ్గర అయింది. క్రిటికల్ పీరియడ్ లో పార్లమెంట్ జరుగుతుంటే నేను వెళ్ళి ఇంగ్లాండ్ లో పోయి మోతీలాల్ నెహ్రూ గారు స్వాతంత్రం గురించి ఖర్చు పెట్టడం జరిగింది. ఇందిరాగాంధీ గారు దేశం గురించి త్యాగం గావించబడ్డది. రాజీవ్ గాంధీ గారు తమిళనాడు సోనియా గాంధీ గారు ప్రధాని అయ్యే వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి దక్కింది.